సార్, మేము పిండి పదార్థాలను నెలకోసారి కానీ పండుగలప్పుడు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మాత్రమే పిండి పదార్థాలు తింటాం, రోజు తినమని చెప్పింది. ఒకళ్ళు లేచి ఏమన్నాడు, సార్ మేము మటన్ చికెన్ తినాం కదా మాకెట్లా సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం న్యూట్రిషన్, వాట్ ఈజ్ న్యూట్రిషన్, పోషణ అంటే ఏంటి, న్యూట్రిషన్ పోషణ. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి అది ఇక్కడ జీవించి ఉండాలంటే, ఇక్కడ సర్వైవ్ కావాలంటే వాటికి తప్పకుండా ఏం కావాలి, ఆక్సిజన్, వాటర్ అండ్ ఫుడ్. ఈ మూడు తప్పకుండా కావాలి. అది యూనిసెల్యులార్ కానివ్వండి ఆర్ మల్టీసెల్యులార్, యూనిసెల్యులార్ టు మల్టీసెల్యులార్. ఏకకణ జీవి నుండి బహుకణ జీవి వరకు ప్రతి జీవికి కూడా ఆక్సిజన్, వాటర్, ఫుడ్ ఈ మూడు ఉంటేనే అవి ఈ యొక్క ఎర్త్ పైన సర్వైవ్ అవుతాయి, బ్రతకగలుగుతాయి. దీంట్లో ఇక్కడ యూనిసెల్యులార్ మనం అమీబా తీసుకుంటే, అమీబా నుంచి వేల్స్ వరకు, మహా తిమింగలాల వరకు, ఇక్కడ ఆల్గే నుంచి నాచు, ఆల్గే నుంచి రెడ్ వుడ్ అండ్ షెర్మన్ ట్రీస్ వరకు ప్రతి లివింగ్ ఆర్గానిజం, ప్రతి జీవికి కూడా ఆక్సిజన్, వాటర్ అండ్ ఫుడ్ కావాలి. పోషక పదార్థాలను సేకరించడాన్ని పోషణ అంటారు, ఇంగ్లీష్లో న్యూట్రియంట్స్. కలెక్టింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. పోషక పదార్థాలను సేకరించడాన్ని పోషణ అంటారు. ప్రతి జీవి కూడా పోషణ చేస్తేనే అది దాని యొక్క జీవి బ్రతికి ఉండగలుగుతుంది. జీవి పెరుగుదల జరగాలన్నా, జీవి తన జీవన క్రియలు చేసుకోవాలన్నా, గ్రోత్ అండ్ లైఫ్ ప్రాసెస్ కొరకు వాటికి ఏం కావాలి, పోషక పదార్థాలు కావాలి. మరి ఆ పోషక పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, మినరల్స్ అండ్ విటమిన్స్. దీస్ ఆర్ న్యూట్రియంట్స్, పోషక పదార్థాలు. తెలుగులో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఇవి పోషక పదార్థాలు. వీటిని తప్పకుండా మనం మన డైలీ లైఫ్లో ఉంచుకోవాలి. ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్పుకుందాం. మన లాస్ట్ ఇయర్ క్లాస్లో ఇంతకుముందు ఈ లెసన్ చెప్తూ పిండి పదార్థాలు మీరు ఎప్పుడు తీసుకుంటారు పిల్లలు అని పిల్లల్ని అడిగినప్పుడు ఒక అమ్మాయి లేచి, సార్ మేము పిండి పదార్థాలను నెలకోసారి కానీ పండుగలప్పుడు కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మాత్రమే పిండి పదార్థాలు తింటాం, రోజు తినమని చెప్పింది. పాపము ఆ అమ్మాయి ఏమనుకుందంటే పిండి పదార్థాలు అంటే పిండి వంటలే అనుకుంటుంది. అది కాదు, పిండి వంటలు కాదు, పిండి పదార్థాలు అంటే మనం రోజు తినేటువంటి వరి ద్వారా వచ్చే అన్నము, జొన్న ద్వారా వచ్చే రొట్టెలు, గోధుమ ద్వారా వచ్చే రొట్టెలు, ఈ రైస్ అండ్ ఈ యొక్క జొన్న రొట్టె జోహర్ అండ్ వీట్, వీటి ద్వారా వచ్చే ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో మనకు ఉంటాయి. ఇది తప్పకుండా ఇది మనం రోజు తీసుకోవాల్సిందే. ఇవి తీసుకుంటేనే వాటి నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. ఇవి ఎనర్జీ కొరకు ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ మనకు ఎనర్జీని జనరేట్ చేస్తాయి. ఇక్కడ ప్రోటీన్స్ వచ్చేసి, ప్రోటీన్స్ మనకు గ్రోత్ కొరకు యూజ్ అవుతాయి, ఇవేమో వీటి కొరకు. ఈ రెండేమో మనకు ఇమ్యూనిటీని, తర్వాత మన బాడీలో ఉన్నటువంటి జీవక్రియలను, మెటబాలిజం రేట్స్ అన్నింటి కూడా ఇవి మనకు కరెక్ట్గా ఉంచడానికి పనికి వస్తాయి, మినరల్స్ అండ్ విటమిన్స్. ఈ విధంగా అన్ని పోషక పదార్థాలు కలిసి తీసుకునే దాన్ని మనం
బ్యాలన్స్డ్ డైట్ అంటాం. బ్యాలన్స్డ్ డైట్ తీసుకుంటే మనం హెల్దీగా అనారోగ్యాల బారిన పడకుండా కరెక్ట్ గ్రోత్తోని పిల్లలు కానీ అందరు పెద్దలు కానీ అందరూ కూడా బ్యాలన్స్డ్ డైట్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటారు. దీన్నే మనము తెలుగులో సమీకృత ఆహారము అంటారు. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అని చెప్పుకున్నాం. మరి మాంసకృతులు అంటే మనకి ఎట్లా మాంసకృతులు అనగానే ఇక్కడ పేర్లోనే ఉన్నది ప్రోటీన్స్. మాంసకృతులు ఏంటి? అన్ని రకాల మాంసం మనం తినేటువంటి మేక, గొర్రె మాంసము, కోడి మాంసము, చేపలు, వీటన్నిటి నుంచి కూడా మనకు ఈ యొక్క మాంసకృతులు ప్రోటీన్స్ దొరుకుతాయి. ఒకళ్ళు లేచి ఏమన్నాడు, సార్ మేము మటన్ చికెన్ తినాం కదా మాకెట్లా సార్ అన్న. మాంసకృతులు మరి నాన్ వెజ్ తినని వాళ్లకు, వెజిటేరియన్స్కు, వాళ్లకు దేంట్లో దొరుకుతాయంటే అన్ని రకాల పప్పులలో పుష్కలంగా మాంసకృతులు ఉంటాయి. మనం రోజు తినేటువంటి ఈ యొక్క దాల్, తొగరిపప్పు, ముంగదాల్, పెసరపప్పు, ఏమి ఇంకా చెప్పండి, మినపప్పు, శనగపప్పు, అన్ని రకాల ఈ యొక్క పల్సెస్లో, అన్ని రకాల పప్పులలో పుష్కలంగా మనకు ప్రోటీన్స్ అనేవి దొరుకుతాయి. సో వెజిటేరియన్ ఏం కూడా చింతించాల్సిన పని లేదు. వెజిటేరియన్ అందరికీ కూడా మనకు మాంసకృతులు ఈ విధంగా దొరుకుతాయి. కొన్ని కొన్ని ఇట్లా చూస్తే మినపప్పు లాంటి దాంట్లో మనకు ఒక 100 గ్రామ్స్కు ఎంత ప్రోటీన్ ఉంటుంది అనే దాంట్లో చూస్తే మనకు పప్పులలోనే, కొన్ని పప్పులలోనే మాంసానికన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత లిపిడ్స్. మనం రోజు తీసుకునేటువంటి మనం ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు లిపిడ్స్ దొరుకుతాయి. ఆయిల్స్ కానివ్వండి, తర్వాత ఏం తీసుకుంటాం, ఇంకా నెయ్యి, ఆయిల్స్, నెయ్యి, అంతేకాకుండా పాలు, గుడ్డులో కూడా, మళ్ళీ మనం మాంసం తీసుకునేటువంటి దాంట్లో కూడా మనకు కొవ్వులు అట్లా కూడా దొరుకుతాయి. తర్వాత మినరల్స్ అండ్ విటమిన్స్, ఇవన్నీ మనకు చాలా తక్కువ మోతాదులో కావాలి. బాగా అంటే ఇవి మనకు గ్రామ్స్లలో ఒక ఇన్ని గ్రామ్స్ కావాలనుకుంటే, ఇదేమో చాలా తక్కువ, మిల్లీగ్రామ్స్లలో, మైక్రోగ్రామ్స్లలో మనకి ఇవి అవసరం పడతాయి. మరి మనం రోజు తీసుకునేటువంటి వెజిటేబుల్స్తోని, ఫ్రూట్స్తోని, డ్రై ఫ్రూట్స్తోని, లీఫీ వెజిటేబుల్స్తోని ఇవి మనకు ఈ యొక్క ఖనిజ లవణాలు, విటమిన్లు దొరుకుతాయి. మనం తీసుకునేటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తర్వాత ఎండుపళ్ళు, వీటన్నిటి నుంచి కూడా మనకు ఇవి దొరుకుతాయి. ఓకే, మనం పిండి పదార్థాలు రోజు తినాలా అంటే ఎస్, డెఫినెట్లీ మనం పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ మనకు డైలీ కావాలి. అది ఉంటేనే మనకు ఎనర్జీ వస్తుంది. మీరు చూడండి, ప్రొద్దున అన్నం తినేసి మధ్యాహ్నం తినకుండా మీరు మళ్ళీ రాత్రి వరకు అంటే అప్పటికి మీరు ఏమైపోతారు, మనకు డీలా పడిపోతాం, ఎనర్జీ కోల్పోతాం. చిన్నపిల్లలు కాబట్టి మీకు ఒక 5-6 అవర్స్కి ఒకసారి ఫుడ్ కావాలి. ఈ పోషన్ అనేది చూసినట్టయితే మరి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏ విధంగా అవి పోషణ చేస్తాయి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చూసినట్టయితే మనకు ప్లాంట్స్ అనేది ఆటోట్రాఫ్స్, అంటే అవి స్వయంగా వాటి యొక్క స్వయం పోషకాలు, పోషణ స్వయంగా చేసుకుంటాయి. అవి వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి ప్లాంట్స్. అట్లాగే జంతువులన్నీ కూడా పరపోషకాలు, ఇవి ఆటోట్రాప్స్, ఇవి ఎటిరోట్రాప్స్. ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక స్పెషల్ ప్రాసెస్, కిరణజన్య సంయోగక్రియ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఇవి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి ప్లాంట్స్. దాన్ని నెక్స్ట్ లెసన్లో మనం చెప్పుకుందాం.